ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ సోమరిపోతు వాడు కష్టపడడం చేతగాక వాడేం చేశాడో తెలుసా? అర్ధరాత్రి లేచి వెళ్ళి ఒక్కొక్క బస్తా ఇంటికి తెచ్చేసుకున్నాడు. మొదటి బస్తా తెచ్చేసాడు, తృప్తి లేదు. రెండవ బస్తా తెచ్చాడు, మూడవ బస్తా కూడా ఇంటికి తెచ్చేసుకున్నాడు. అనుకుంటున్నాడు, చాలే ఈ మూడు బస్తాల వల్ల ఎంతో కొంత కొన్ని నెలలు గడిచిపోతే ప్రశాంతంగా బ్రతికేసేయచ్చు, కడుపు నిండా బోన్ చేయొచ్చు అని చెప్పేసి హ్యాపీగా ఇంటికి మూడు బస్తాలు తెచ్చేసుకుని పడకేసేసాడు. కానీ ఆ మూడవ బస్తా తీసుకొస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుస్తే, దానికి ఒక రంధ్రం ఉంది. రంధ్రం ఉండేసరికి ఏ పొలంలో నుంచి ఆ బస్తా తీసుకొస్తున్నాడో ఆ బస్తాకు రంధ్రం ఉండటం వల్ల ఆ ధాన్యం కాస్త కారుకుంటూ వచ్చింది. అది కారుకుంటూ ఎక్కడి దాకా వచ్చింది? తన ఇంటి దాకా వచ్చింది. అతడు తెలివైనవాడు పాపం. దొంగోడికి తెలివి ఎక్కువ అంటారా, పోలీసు వాళ్ళకి తెలివి ఎక్కువ అంటారా? ఏమంటారు చెప్పండి? తప్పించుకుని తిరిగేటటువంటి వాడికే తెలివి ఎక్కువ, అందుకే వాడు దొరకడు. మోస్ట్ వాంటెడ్ అని చెప్పి లిస్ట్ పెడతా ఉంటారు, అంటే ఇంకా మాకు దొరకలేదు వాడు, ఎందుకని పట్టుకునేటటువంటి వాళ్ళకంటే తప్పించుకునే వాడికి సాధారణంగా చావు తెలివితేటలు చాలా ఉంటాయి. ఆ బస్తా కారుకుంటూ వచ్చింది కాబట్టి అది గమనించినటువంటి వీడు ఏం చేశాడో తెలుసా? తెలివిగా ఇప్పుడు అన్ని ఒడ్లు ఏరుకోవడం కష్టంగా కాబట్టి ఏం చేశాడంటే, నెమ్మదిగా ఉన్న మట్టిని కాస్త ఆ ఒడ్లు మీద కప్పేశాడు. ఎప్పుడైతే ఒడ్ల మీద మట్టి కప్పేశాడో ఏమీ కనిపించట్లా, అనుకున్నాడు నేను కప్పెట్టేశాను, ఆనవాలు లేకుండా ఎవ్వడికి దొరకకుండా నేను కప్పెట్టేశాను అనుకున్నాడు. అనుకొని చక్కగా వచ్చి పడుకున్నాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా చేయాల్సిన పాపిష్టి పనులు చేసేసి, మోసం చేసేసి, దగా చేసేసి, అమాయకుల జీవితాలతో ఆటలాడేసుకొని, దానివల్ల నువ్వేదో సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని పొందుకొని, ఆస్తిపాస్తులు సమకూర్చుకొని, ఏమీ పర్వాలా, చేసిన పాపిష్టి పనులన్నీ కూడా తెలివిగా దాపెట్టేశాను కప్పెట్టేశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త, నువ్వు కప్పెట్టేశాను అనుకుంటున్నది బయటపడుతుంది. ఎలా పడుతుంది బ్రదర్? ఎవరికీ తెలియకుండా కప్పెట్టేశాగా బయటపడే ఛాన్స్ ఎలా ఉంది చెప్తా వినండి. ధాన్యం స్పష్టంగా దారలా కనిపిస్తూ ఉంటే, ఏం చేశాడో తెలుసా? మట్టి పోసి కప్పెట్టేశాడు. కప్పెట్టేశాను కదా అని చెప్పి సంతోషంగా వెళ్ళి పడుకున్నాడు. రాత్రి వర్షం పడిందండి. ఏమైంది? రాత్రి వర్షం పడింది. వెంటనే వెళ్ళి పాపం ఆ ధాన్యాన్ని పొలంలో దాచిపెట్టిన వ్యక్తి వర్షం పడేసరికి అక్కడికి వెళ్ళాడు. వెళితే మూడు బస్తాలు తక్కువ వచ్చినాయి. అయ్యో, మూడు బస్తాలు తక్కువ వచ్చినాయి, ఏమైంది అని చెప్పి చాలా టెన్షన్ పడిపోయాడు. ఒకటి రెండు రోజులు అయిన తర్వాత బాధపడుతూ పొలానికి వెళితే వర్షం పడింది కదా, ఆ ధాన్యం కాస్త మొలకలెత్తినాయి. అరే, మొలకలెత్తినాయి ఏమిటి? ఒకవేళ నా బస్తా పట్టుకెళ్ళిన వాడు ఆ బస్తాకి ఏదైనా చిల్లుండడం వల్ల ఇలా మొలకలు ఎత్తినాయా అని చెప్పి ఆ మొలకలు ఎత్తినటువంటి ఆ మొలకలు దారిలో నడుచుకుంటూ తిన్నగా దొంగోడింటికి నడిపించింది. అక్కడ తలుపు తట్టి గట్టిగా మాట్లాడి, తీసుకొచ్చిన మూడు బస్తాలు ఎక్కడ పెట్టావు? నేను తేవడం ఏమిటి? మూడు బస్తాలు ఏమిటి? దొంగోడికి సాధారణంగా రోషం ఎక్కువగా. సోమరులను మీరు ప్రశ్నించండి, ఎంత కయ్యి మీద పడతారో. పని పాటలో లేని వాడిని మీరు ప్రశ్నించండి, పని పాట లేని వాడిని సోమరిపోతుని వాడు చేసే పనుల గురించి మీరు మాట్లాడండి, కయ్యమని మీద పడతాడు. అందుకే కొంతమంది భర్తలకు భలే కోపం, అలాగే కొంతమంది భార్యలకు ఎంత కోపమో ఏదైనా ప్రశ్నిస్తే. కారణం ఏమిటి తెలుసా? ఇదిగో ఇదే, సోమరిపోతులకు కోపం ఎక్కువ. ఏదైనా ప్రశ్నించినా అడిగినా వాళ్ళు సమాధానం చెప్పడానికి బదులుగా నోటికి పని చెప్తారు, అరుస్తారు, కేకలే చేస్తారు, పరువు తీసేసుకుంటారు. పరువు కలిగిన భర్త, పరువు కలిగిన భార్య ఈ మూర్ఖుడితో ఎందుకులే, ఈ మూర్ఖురాలతో ఎందుకులే అని చెప్పి కామైపోతాడు. తన అడ్వాంటేజ్ తీసుకొని అలాగే అరిచేటటువంటి మూర్ఖమైన భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. అరిచేస్తున్నాడు, కేకలే చేస్తున్నాడు, అప్పుడు అన్న నోరు మూయిరా, ఎందుకు అరుస్తావు అనవసరంగా? ఏమిటి రుజువు? ఏమిటి నేను దొంగతనం చేశానని నీ మూడు బస్తాలు తెచ్చానని రుజువు ఏమిటి? రుజువు ఏమిటని ప్రశ్నిస్తున్నావు. నువ్వు కప్పెట్టిందే రుజువుదా?
అని చెప్పి బయటకు వచ్చి చూపించాడు. దారి చక్కగా కనిపిస్తుంది, దొరికిపోయాడు. అతడు దొరికిపోయాడని చెప్పి మీరు సంతోషించకండి, మీరు కప్పెట్టింది కూడా ఒకరోజు బయటపడుతుంది. జాగ్రత్త. ప్రభువా నన్ను మన్నించు, నీకు వ్యతిరేకంగా జీవించాను, వ్యతిరేకంగా ప్రవర్తించాను, వ్యతిరేకంగా నడిచాను, వ్యతిరేకంగా తప్పుడు పనులు చేశాను, పాపిష్టి పనులు చేశాను, నన్ను శిక్షిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు ప్రభువా, నన్ను క్షమించు. ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే ఉన్న ఫలానా ప్రభువును అడగండి, ప్రభువుకు మొరపెట్టండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే క్షమాపణ కోరుతున్నారో వారందరినీ క్షమించి నీ చిత్తానుసారమైన నాయన వ్యక్తిగా, భర్తగా, భార్యగా, బిడ్డలగా, ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా, ఆత్మీయుడిగా, సేవకునిగా ఇక నుంచి జీవించులాగున సహాయం చేయమని, ఒక నూతన మార్పును వ్యక్తిత్వాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.